ప్రభుత్వ ఉద్యోగులు సర్కారుపై పోరాడైనా తమ సమస్యలు పరిష్కరించుకుంటారని అంటుంటారు. అందరికంటే ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని అందరూ భావించేవారు. అయితే ఇదంతా నిన్నటి పరిస్థితి. ఇప్పుడు సీన్ మారింది. జీతాలు అసలు 1వ తారీఖున వస్తాయో రావో తెలియని అయోమయం. ఇది ఇవాల్టి డిజే న్యూస్. ఒకటో తేదీన జీతం చూసి ఎన్నాళ్లయిందో, ఖాతాలో పెన్షన్ ఎప్పుడు పడుతుందో, ఏ ఇద్దరు రాష్ట్ర ప్రభుత్వోద్యోగులు మాట్లాడుకున్నా ఇవే ప్రశ్నలు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందుతాయో లేదోనన్న అనుమానం. 7 డిఏల్లో కనీసం ఒకటైనా ప్రభుత్వం ఇస్తుందో ఇవ్వదో తెలియని అయోమయం. ఇక పీఆర్సీకి నీళ్లు ఎదుర్కోవాల్సిందేనని నిట్టూర్పులు. ఐఆర్తోనే సరిపెట్టుకోక తప్పదని ఆందోళనలు. గుండెల్లో అగ్నిపర్వతాలు బద్దలవుతున్నా మాట గొంతు దాటి బయటకు రాని పరిస్థితి ఏపీ ఉద్యోగ సంఘాలది. మాట బయటకు పొక్కితే తమనేం చేస్తారోనన్న భయం వారి ప్రతి కదలికలోనూ కనిపిస్తోంది. అసలిప్పుడు ఏ సమస్యపై పోరాడాలో కూడా వారికి అర్థం కావడం లేదు. 2 ఏళ్లుగా ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడేందుకు ప్రతి ఒక్కరూ జంకుతున్నారు. పెన్షనర్ల బతుకులు మరీ దుర్భరంగా ఉన్నాయి. పింఛను ఎప్పుడు పడుతుందో తెలియని దురవస్థ నెలకొని ఉంది. రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూపులు చూస్తున్నారు. రాష్ట్ర విభజన సమయం నుంచి ఉద్యోగులను, ఉద్యోగ సంఘాల నేతలను అప్పటి ప్రభుత్వం ప్రత్యేకంగా ఆదరించింది. అడగకముందే వరాలిచ్చింది. కానీ జగన్ ప్రభుత్వం వచ్చాక పరిస్థితులు తారుమారయ్యాయి. తమను తృణప్రాయంగా చూస్తోందని, తమ వినతులు, డిమాండ్లను పరిశీలించడమే లేదని ఉద్యోగులు ఆక్రోశిస్తున్నారు. వేతన సవరణ మాట దేవుడెరుగు, కనీసం 1వ తేదీన జీతాలు కూడా ఇవ్వడం లేదని ఆవేదన చెందుతున్నారు. పొరపాటున తమ బాధలను బహిరంగంగా వ్యక్తం చేస్తే తమ పరిస్థితి డాక్టర్ సుధాకర్లా తయారవుతుందేమోనన్న భయాందోళనలు వారిలో కనిపిస్తున్నాయి. ముందుండి సమస్యల కోసం పోరాడాల్సిన ఉద్యోగ సంఘాల నేతలు కిక్కురు మనడం లేదు. పైపెచ్చు ఇదిగో డిఏ, అదిగో డిఏ అంటూ ఉద్యోగుల్ని మభ్యపెడుతున్నారు. సంఘాల అంతర్గత సమావేశాల్లో నేతల్ని నిలదీసినా ప్రయోజనం శూన్యం. గతంలో 1వ 2వ సమస్యలుంటే వాటి పరిష్కారం కోసం ప్రభుత్వాన్ని నిలదీసేవారమని, ఇప్పుడు 2 ఏళ్లుగా 125,000 సమస్యలు చుట్టుముట్టాయని, వీటిలో దేనికోసం ప్రధానంగా పోరాడాలో అర్థం కాని అయోమయంలో పడిపోయామని ఉద్యోగులు అంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రధానమైనది ప్రతి నెల 1వ తేదీన జీతం. ఆ వేతనం జగన్ ప్రభుత్వం వచ్చాక ఏ రోజు 1వ తేదీన అందుకోలేదని వాపోతున్నారు. ఒకే రోజు ఉద్యోగులందరికీ జీతం విడుదల చేసిన పరిస్థితి లేదని అంటున్నారు. రెగ్యులర్ ఉద్యోగుల జీతమే కాదు, రిటైర్ అయిన ఉద్యోగుల పరిస్థితి అదేనని అంటున్నారు. సామాజిక పెన్షన్ మాత్రం 1వ తేదీన తప్పనిసరిగా వస్తోందని, 30 ఏళ్లకు పైగా ప్రభుత్వానికి సేవ చేసిన తమకు పెన్షన్ ఎప్పుడొస్తుందో నిర్దిష్టంగా చెప్పలేని పరిస్థితి దాపురించిందని వారు ఆక్రోశం వెలుబుచ్చుతున్నారు. సాఫీగా నడవాల్సిన జీవిత చరమాంకంలో ప్రభుత్వ వైఖరితో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని బాధపడుతున్నారు. గతంలో రిటైర్ అయిన ఉద్యోగులకు దక్కాల్సిన ప్రయోజనాలు 1 నెలలోపు సెటిల్ అయ్యేవి. అప్పటి ప్రభుత్వం ఆ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అధికారులను ఆదేశించేది. జగన్ సర్కారు వచ్చాక రిటైర్మెంట్ బెనిఫిట్స్ 6 నెలల నుంచి 7 ఏళ్లు దాటినా అందలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రిటైర్ అయిన టీచర్లు కొందరికి తమకు రావాల్సిన పిఎఫ్, ఇతర బకాయిలపై ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావడం లేదు. కొంతమంది ఉద్యోగులు తమకు రావాల్సిన వాటిని ఆర్థిక శాఖకు సిఫార్సులు చేసి ఇప్పించాలని మంత్రులను, ఎమ్మెల్యేలను ఆశ్రయిస్తున్నారు. అయినా ఆర్థిక శాఖ వారి మొర ఆలకించడం లేదు. ఇతర ఏ వర్గాలకు లేని సమస్యలు తమకున్నాయని ఉద్యోగులు అంటున్నారు. ప్రకటించిన 3 డిఏలకు ఇంతవరకు మోక్షం కలగలేదని, ప్రకటించాల్సిన 4 డిఏల గురించి పట్టించుకునేవారే లేరని వాపోతున్నారు. సిపిఎస్ రద్దు చేస్తామని ఆర్భాటం చేసిన వైసీపీ ప్రభుత్వం ఆ ప్రస్తావనే తేవడం లేదని, అయినా ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వాన్ని, ప్రభుత్వ పెద్దల్ని పొగుడుతూ కాలం గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరోనా కారణంగా తెలంగాణ ప్రభుత్వం 3 మార్చి 3 ఏప్రిల్ నెలల్లో ప్రభుత్వ ఉద్యోగులకు 50% జీతాలు మాత్రమే ఇవ్వడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఉద్యోగులకు, పెన్షనర్లకు 50% జీతాలు, పెన్షన్లు మాత్రమే ఇచ్చింది. ఈ విషయంపై ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి కలిగినప్పటికీ కరోనా మహమ్మారి కారణంగా
సామాజిక దృక్పథంతో వ్యతిరేకత వ్యక్తం చేయలేదు. తమ జీతాల్లో కోత పెట్టిన ప్రభుత్వం సంక్షేమం పేరిట లబ్ధిదారుల ఖాతాల్లో వేల కోట్ల రూపాయల నిధులు నగదు బదిలీ చేస్తూ ఉండడంతో ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ప్రభుత్వ వైఖరిపై బహిరంగంగా వ్యతిరేకత వ్యక్తం చేయనప్పటికీ అంతర్గత సంభాషణల్లో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాట్సాప్ గ్రూపుల్లో తమ ఆవేదనను వెళ్ళగక్కుతున్నారు. ఉద్యోగుల సమస్యలు ఇవి. ఒకటి, పది నెలలుగా పిఆర్సీ నివేదిక చేతిలోనే ఉన్నా వేతన సవరణ తేల్చడం లేదు. రెండు, ఏడు డిఎల్లో ఇస్తామన్న మూడింటికి దిక్కు లేదు, మరో నాలుగింటిపై అసలు ప్రకటనే లేదు. మూడు, సిపిఎస్ రద్దు కాకపోవడంతో పదవీ విరమణానంతర జీవితంపై బెంగ. నాలుగు, ఒకటో తేదీన వేతనం పడదు. ఐదు, పెన్షన్ నెలలో ఎప్పుడొస్తుందో నిర్దిష్టత లేదు. ఆరు, గతంలో రిటైర్ అయిన నెలలోపే అందే బెనిఫిట్స్ కోసం ఇప్పుడు ఆరు నెలల నుంచి ఏడాది వరకు ఎదురు చూపులు. ఐఆర్ 27% ఇచ్చిన ప్రభుత్వం అసలు వేతన సవరణను పట్టించుకోవడం లేదని ఉద్యోగులు ఆక్షేపిస్తున్నారు. పిఆర్సీ చైర్మన్ అశుతోష్ మిశ్రా నివేదిక సమర్పించి పది నెలలవుతున్నా ప్రభుత్వంలో ఉలుకు పలుకు లేదని, అయినా ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని నిలదీయడం లేదని మండిపడుతున్నారు. తమతో పాటు తక్కువ జీతంతో ప్రభుత్వ సేవలందిస్తున్న కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల గోడు కూడా పట్టించుకునేవారు లేరని అంటున్నారు. ఇది డీజే న్యూస్, ద మున్న జర్నలిజానికి ఏకైక చిరునామా ఏబిఎన్ ఆంధ్ర జ్యోతి.